రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరితో ప్రశాంత్ నీల్ ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది? ఒకవైపు కల్కి తర్వాత రాజసాబ్తో ప్రభాస్ బిజీ, హిందీ వార్ టూ మూవీతో ఎన్టీఆర్ బిజీ. ఇలాంటప్పుడు ఈ ఇద్దరితో ప్రశాంత్ నీల్ సినిమాకు ఛాన్స్ తక్కువే. కానీ ఆ అతి తక్కువ అవకాశంలో అద్భుతాలు చూడమంటున్నాడు కేజీఎఫ్ డైరెక్టర్. మే అక్టోబర్ షెడ్యూల్స్ లో ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాడు. భారీ సాహసానికి రెడీ అయ్యాడు. రెబల్ స్టార్ ప్రభాస్తో ఎనర్జీ బ్లాస్ట్ చేసే మ్యాన్ ఆఫ్ ద మ్యాసెస్తో ఒకేసారి సినిమా తీయాలంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు. కానీ ఆ సాహసానికి రెడీ అయ్యాడు పాన్ ఇండియా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నిజంగానే ఇద్దరు పాన్ ఇండియా స్టార్లతో ఒకేసారి రెండు వేర్వేరు సినిమాలను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ విషయంలో డైరెక్టర్ శంకర్ రూట్లో నడవబోతున్నాడు. ఒకవైపు భారతీయుడు, మరోవైపు గేమ్ చేంజర్ అంటూ ఒకేసారి రెండు మూవీస్ తెరకెక్కించాడు శంకర్. అచ్చం అలాగే ప్రభాస్తో సలాటు, ఎన్టీఆర్తో ఓ మూవీ ప్యారలల్గా తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. దానికి తగ్గట్టే ప్లానింగ్ కూడా జరిగిపోతుంది. సలార్ టూ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయింది. మే జూన్లో సలార్ సీక్వెల్ షూటింగ్ జరగబోతోంది. మే నెలంతా ప్రభాస్ లేని సీన్లు తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. జూన్లో ప్రభాస్ సలార్ టూ కోసం డేట్లు కేటాయించబోతున్నాడు. ఇక మేలు రావాల్సిన కల్కి మే 30th కూడా కాదని జూలై 2nd week వాయిదా పడింది. సో జూలై తర్వాత ఆగస్ట్ నుంచి సలార్ టూ షూటింగ్ అక్టోబర్ వరకు కంటిన్యూ అవుతుందట. ఆ తర్వాత ద రాజసాబ్, సలార్ టూ రెండు కూడా 1x1 షూటింగ్ జరుగుతాయని, ఆ తర్వాతే స్పిరిట్ కానీ హను రాఘవపూడి మూవీ కానీ సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. ఇంత అర్జెంటుగా సలార్ టూను పూర్తి చేయాలి అనుకోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. వచ్చే సమ్మర్లోగా సలార్ అందుబాటులో ఉండాలి. అలానే అక్టోబర్ కల్లా సలార్ టూ మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోతే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ని ప్రశాంత్ నీల్ పట్టాలెక్కించాలి. ఈ రెండు నిర్ణయాల వల్లే సలార్ టూను ముందుగా ఎన్టీఆర్ సినిమాను అక్టోబర్లోనూ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. కానీ అక్టోబర్ నుంచి జనవరి వరకు అటు తారక్ ఇటు ప్రభాస్ సినిమా సెట్ల మధ్య ప్రయాణం చేస్తూ రెండు పడవల ప్రయాణం చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్.